నాక్కొంచెం నమ్మకమివ్వు, కొండలు పిండి కొట్టేస్తాను, చితికిన టొమాటోలాంటి సూర్యుణ్ణి, ఆరిన అప్పడంలాంటి చంద్రుణ్ణి ఆకాశపు ఎంగిలి పళ్ళెంలోనుంచి నెట్టేస్తాను, నాదగు బాహుబంధనంలో ఈ విశాల బ్రహ్మాండాన్ని చాపలా చుట్టేస్తాను, నిస్సహాయ మానవేయుని నొసటివ్రాలు ఒక్క కలం పోటుతోటి కొట్టేస్తాను, జీవిత సభాభవన ద్వారం నుంచి అన్యాయాన్ని అక్రమాన్ని మెడబట్టి గెంటేస్తాను, ఇంకా ఎన్నో ఎన్నెన్నో చేసేస్తాను, కాని ఒక్కటి నాక్కొంచెం నమ్మకమివ్వు. కాలునిమీద కలబడతాను, పరమశివుని శూలాగ్రాన తలక్రిందుగా నిలబడతాను, ఇంటింటా గగనకుసుమాలు మూడు పువ్వులుగా, నందన నికుంజాల అమృతఫలాలు ఆరుకాయలుగా పూయిస్తాను, కాయిస్తాను, కొయ్యతుపాకీ దొరనవుతాను, బావులు పుట్టిస్తాను, చెరువులు త్రవ్విస్తాను, ఆకాశపు పందిరికింద నయాగరా నిర్ఝరాల చలివేంద్రాలు స్థాపిస్తాను, ప్రపంచమనే మహాసత్రం నిండిపోతే మరో సత్రం కట్టిస్తాను, ఆకాశపు ఓదారంగు తాను చించి చొక్కాల్లేని వాళ్లందరికీ కుట్టిస్తాను, ఒకటేమిటి ఏదైనా చేసేస్తాను, కాని ఒకటి నాక్కొంచెం నమ్మకమివ్వు. నమ్మకం లేని బొంది ఖాళీ సిగరెట్టు టిన్ను, నమ్మకం లేని ఆత్మ పుల్లలు లేని అగ్గిపెట్టె, నమ్మకం లేని బ్రతుకు కాలిన సిగరెట్టు బూది, అన్నీ ఉన్నాయి కాని నమ్మకమొకటే లేదు. నాక్కొంచెం నమ్మకమివ్వు, నమ్మకమివ్వు, నమ్మకమివ్వు. ఈ కవిత వ్రాసిన కవి పేరు బైరాగి. అది ఆయన కలం పేరు కాదండి, అసలు పేరే ఆలూరి బైరాగి చౌదరి. తెలుగు కవితా ప్రపంచాన్ని తరచు చూసేవాళ్లకు తప్పక తెలిసిన పేరు బైరాగి. మీరు తెలుగు కవిత్వాన్ని ఇష్టపడేవాళ్లైతే, ఇంతవరకు బైరాగిగారి పేరు విని ఉండకపోతే, మీరు తప్పక తెలుసుకోవాల్సిన కవి బైరాగి, మీరు తప్పక చదివి తీరాల్సింది బైరాగి కవిత్వం. బైరాగిగారు పుంఖాను పుంఖాలుగా కవితా సంపుటాలు ప్రచురించలేదు, కాని ఆయన వ్రాసిన ప్రతి కవిత కవితాప్రియులు పదే పదే మననం చేసుకోదగింది. 1925 నుంచి 1978 వరకు కేవలం 53 సంవత్సరాలు జీవించిన బైరాగిగారు తన సమకాలీన కవుల్లో ఎవ్వళ్ళకీ ఏమాత్రం తీసిపోని కవి. ఆయన సరళమైన వాక్యాలతో కవిత్వం వ్రాశారు, సంక్లిష్టమైన సమాసాలతోనూ కవిత్వం వ్రాశారు. కవితా వస్తువులో కూడా ఆయన స్పృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని కోణాలను, మనిషి జీవితంలోని అన్ని పార్శ్వాలను తన కవిత్వంలో ప్రతిబింబించారు బైరాగిగారు. ఆయన్ను విప్లవ కవి, భావకవి, ప్రణయకవి, ఆధునిక కవి, మానవవాద కవి ఎన్ని రకాలుగానైనా పిలవచ్చు. ఏ ఒక్క యజానికి బందీ కాకుండా ఆలోచింపచేయడం, మనసుల్ని హత్తుకోవడం ఈ రెండు ముఖ్య లక్షణాలుగా తన కవిత్వాన్ని అక్షరీకరించారు. ఏం వ్రాసినా, ఎలా వ్రాసినా ఒక్కసారి తన కవిత్వం చదివిన వాళ్లతో పదే పదే చదివించేలా చేయడం బైరాగిగారి కవిత్వం యొక్క ప్రత్యేకత. బైరాగిగారి గురించి కొంతమంది ప్రముఖుల మాటల్లో చెప్పాలంటే, జీవితాన్ని కవిత్వాన్ని సమాజ శ్రేయస్సుకే సమర్పితంగా కోటానుకోట్ల కంఠాల మంటలు ఘంటలా పలుకగల మానవ గీతి ఆలపించిన మహాకవి బైరాగి. వేదనాభరితం బైరాగి కవిత్వం, ఆవేదనల అనంతంలో అంతమైన కవి బైరాగి, సంపూర్ణ కవి బైరాగి, అణువణువునా కవి బైరాగి, సూక్ష్మశ్రవణుడు బైరాగి, ముమ్మూర్తులా కవి బైరాగి, అస్తిత్వ బాధాయోగి బైరాగి, వైరాగ్య రాగంలో మీటిన ఏక్తార బైరాగి కవిత్వం, సమాజాన్ని వేలెత్తి చూపిన కవి బైరాగి, నిజమైన కవి బైరాగి, నూతిలో గొంతుకల్ని ప్రతిధ్వనించిన కవి బైరాగి, ఒకడు ఎలుగెత్తి ఆలపించినది ఎంతసేపని కాదు ప్రశ్న, ఏ గుండెలో ఏ రికార్టమీ శాశ్వతమైనదన్నదే ముఖ్యం, మంచి కవిని ప్రపంచం మరిచిపోలేదు. రాయప్రోలు, విశ్వనాథ వంటి ధృవతారలే కాదు, శిష్ల, నారాయణబాబు, బైరాగి లాంటి నక్షత్రాలు కూడా సాహిత్య రోదసికి అలంకారాలే. ఆంగ్ల సాహిత్యంలో ఫ్రాన్సిస్ థామ్సన్కి ఎంత ప్రాముఖ్యత ఉందో బైరాగిగారికి మన సాహిత్యంలో అంత ప్రాముఖ్యత ఉంది.
స్వర్గభైరవం, హూండ్ ఆఫ్ హెవెన్, చాలా గొప్ప గీతం అంటారు. ఆ స్వర్గభైరవాన్నే నేను బైరాగిలో చూస్తాను. కవిగా మబ్బుల్లో పసిపాపల నవ్వులను బైరాగి చూడగలిగాడు, కొండలపై కులికే కిరణాలకు మురిసిపోగలిగాడు, అడవిలో వికసించే పువ్వులకు పరవశించగలిగాడు, రేలకు తారలను ఆభరణాలుగా సంభావించుకోగలిగాడు. కవిత్వం జీవితానికి నేపథ్యగానం. ఒక జాలిపాట, ఒక జోలపాట, ఒక ప్రేమపాట, పానకంపాట, పూనకంపాట, కవాతుపాట, మేలుకొలుపుపాట, బైరాగిపాట. అవును, కవిత్వమనేది మహాకవి బైరాగి పాట. ఇవన్నీ కొంతమంది ప్రముఖులు బైరాగిగారి గురించి చెప్పిన మాటలండి. నేనేమంటానంటే, బైరాగి ఓ విశిష్టమైన కవి, విలక్షణమైన కవి. ఈ రెండు కోణాల్లో బైరాగిగారిని కొంచెం లోతుగా పరిశీలిస్తే, విశిష్ట కవి ఎలాగంటే, ఆయన తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో కవిత్వం వ్రాశారు. కేవలం వ్రాయడమే కాదు, హిందీలో వ్రాసిన కవిత్వానికి ఉత్తరాదివారి నుంచి పురస్కారాలు కూడా అందుకున్నారు. నిజానికి బైరాగిగారు హిందీలో మాత్రమే కవిత్వం వ్రాయడాన్ని కొనసాగించి ఉంటే ఆనాటి ప్రముఖ హిందీ కవుల సరసన శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుని ఉండేవాళ్లు. కాని ఆయనకు మాతృభాషంటే కన్నతల్లి మీద ఉన్నంత ప్రేమ. అందుకే తెలుగులో కూడా తనదైన సొంత గొంతుకతో కవిత్వం వ్రాశారు. కొంతమంది ప్రముఖ హిందీ కవుల కవితల్ని తెలుగులోకి అనువాదం చేశారు. కొన్ని ఆంగ్ల కవితల్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఆయన సొంతంగా వ్రాసుకున్న ఆంగ్ల కవితల్ని ఆయనే తెలుగులోకి కూడా అనువాదం చేశారు. ఈ అనువాద కవితల్ని చదువుతూ ఉంటే చెబితే తప్ప అవి ఇతర భాషల్లోని కవితలు అని తెలీదండి. అంత సొంతం చేసుకుని మరీ తెలుగులోకి వాటిని అనువాదం చేశారు. ఇంకా బైరాగిగారి విశిష్టతల గురించి చెప్పాలంటే, ఇందాక ప్రముఖులందరూ ఆయన కవిత్వం గురించి ఎంత ఉన్నతంగా పొగిడారో, అంత ఉన్నతమైన కవితల్ని వ్రాయడమే కాదు, చిన్నపిల్లల కోసం గేయ రూపంలో చిన్న చిన్న కథలు కూడా వ్రాశారు. బైరాగిగారిలోని మరో కోణం, కేవలం ఆయన కవి మాత్రమే కాదు, ఆయన ఒక నవలా రచయిత, కథారచయిత, నాటక రచయిత కూడా. అయితే ఏ ప్రక్రియలోనూ ఆయన విరివిగా వ్రాసేయలేదు. ఆయన వ్రాసినవి మూడు తెలుగు కవితా సంపుటాలు: చీకటి నీడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి. ఒక హిందీ కవితా సంపుటి పలాయన్, ఒకే ఒక్క నవల పాపపోయింది, సుమారుగా ఒక డజను కథలు. ఆ సంపుటం పేరు దివ్యభవనం. ఒకే ఒక్క నాటకం పేరు కాంచనమృగం. ఇంకా ఆయన హిందీ, తెలుగు, చందమామ బాలల పత్రికల్లో పిల్లల కోసం బాలగేయాలు వ్రాశారు. ఆసక్తికరంగా బైరాగిగారు ఒక సినిమాకి కూడా రచన చేశారు. ఇవి బైరాగిగారు విశిష్ట కవి అనడానికి కొన్ని ఉదాహరణలు. ఇంకా ఆయనలోని రెండో కోణం, విలక్షణత. ఆయన విలక్షణ కవి ఎలాగంటే, బైరాగిగారు తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో కవిత్వం వ్రాశారు అని చెప్పాను కదా. నిజానికి ఆయన స్కూలుకెళ్ళి చదువుకున్నది కేవలం హిందీ భాష మాత్రమే. మామూలు స్కూలు చదువు రెండవ తరగతిలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన నేర్చుకున్న తెలుగుగానీ, ఆంగ్ల భాషగానీ అంతా స్వంతంగా నేర్చుకోవడమే. అలా నేర్చుకునే తెలుగు, ఆంగ్ల భాషల్లో కూడా అద్భుతమైన కవిత్వం వ్రాశారు. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటూ మరొక్కసారి బైరాగిగారి కవిత్వాన్ని చదవండి. ఆయనను విలక్షణ కవిగా ఎందుకు పరిగణించవచ్చో అర్థమవుతుంది. దీనికి ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆగమగీతి కవితా సంపుటిలో పగిలిన అద్దం అనేటటువంటి కవితలో నుంచి కొంత భాగం చదివి వినిపిస్తాను. ఒంటిస్తంభం మేడపైన అనంత దిగంతాలు భ్రాంతిల్లిన ఆరడుగుల అద్దాల గదిలోన అంతటా అగణితంగా తానయ్యున్న చిన్నవాడు చరమ విరమణపత్రంపై చేవ్రాలు చేస్తున్నాడు. నింగి నుదుట కడలి కడుపున పృథుల పృథివీ వక్షంపైన అక్షర ప్రేమక్షతాల శాసనాలు నిలుపవలసిన చిన్నవాడు చివరికొక కాగితపు తునకపై చేవ్రాలు చేస్తున్నాడు. జాగరవారుని త్రావి కెంపిలిన కనుల కొనల కన్నెపున్నమి వలపు కలల నిర్దయ రుధిరోదయాలు నీలనయన నీరంలో నెత్తుటి చాలు. సూర్యాంశువుల సువర్ణ సౌగంధిక వేదికపై మౌనంగా నృత్యంచేసే మృత్యువు.
పచ్చిక మచ్చికలో, వ్యోమం వాత్సల్యంలో, ఉదార కుమార సమీరాల ప్రేమ పరిష్వంగంలో, మసృణ కిసలయాల గుసగుసలో పొంచి ఉపహసించే మృత్యువు హృదిలో దాగిన శత్రువు. ఈ కవితలోనే చిట్టచివరి వాక్యాలండి. అద్దంలో చిన్నవాడు ఆవులించి తన ప్రేవులు తానే లెక్కించాడు, తనను తానే కొక్కిరించాడు, త్రిమూర్తలను పూర్తిచేసి ఏదీ ఉండకుండుగాత అంటూ తనకు తానే అభయమిచ్చుకొన్నాడు. దెబ్బతో ఆరడుగుల అద్దాన్ని బ్రద్దలు చేశాడు. ఇదండి పగిలిన అద్దం కవితలో నుంచి కొంత భాగం. కేవలం 2వ తరగతి మాత్రమే స్కూల్లో చదివి ఆపై సొంతంగా తెలుగు నేర్చుకున్న బైరాగి గారేనండి ఈ కవిత వ్రాసింది. ఇందులో భాషాభావం రెండూ కూడా యవనాశ్వాల్లాగా కదంతొక్కుతున్నాయి కదా. బైరాగిగారు విలక్షణ కవి అనడానికి ఇంకొక ఉదాహరణ. మామూలుగానే బైరాగిగారు మితభాషిగా ఉండేవాళ్లట. ఆయన జీవించిన 53 సంవత్సరాల్లో చివరి 22 సంవత్సరాలు, అంటే ఆయన 31 సంవత్సరాల వయసు నుంచి మరణించేదాకా తన తమ్ముడుగారింట్లో దాదాపు ఇంటికే పరిమితమై జీవించారు. ఎవర్నీ కలుసుకోవడానికి ఇష్టపడేవాళ్లు కాదట. ఆ రోజుల్లో ఆయన ఏం వ్రాశారో కూడా ఆయన జీవించి ఉండగా ఎవరికీ తెలీదు. ఆయనకీ ప్రపంచం అక్కర్లేదు, ప్రపంచానికి ఆయన అక్కర్లేదు అన్నట్లుగా బ్రతికారు. ఆయన మరణించాక చూస్తే ఆ 2 దశాబ్దాల్లో ఆయన వ్రాసుకున్న 100లాది తెలుగు కవితలు, 1 నవల, 1 నాటకం, ఆంగ్ల కవితలు, హిందీ కవితలు ఇవన్నీ బయటపడ్డాయి. ఈ సందర్భాన్ని గమనిస్తే ఒక ఎమిలీ డికెన్సన్, 1 తొరుదత్ గుర్తొస్తున్నారు కదా. వాళ్ల కవిత్వం కూడా వాళ్లు మరణించాకే ప్రపంచానికి తెలిసింది. అయితే బైరాగిగారు ఆ 22 సంవత్సరాల్లో వ్రాసిన కవితలు ఆయన నిష్క్రమించాక ప్రపంచానికి తెలిసాయిగాని, అంతకుముందు 10 సంవత్సరాలు ఆయన పత్రికల్లో కవిత వ్రాసి కవిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఈ లోకం నుంచి నిష్క్రమించాక ఆయన వదిలి వెళ్లిన కవితలతో ప్రచురితమైనదే ఆగమగీతి కవితా సంపుటి. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా దక్కింది. అయినా కాని బైరాగిగారు జీవించి ఉండగా ఎప్పుడూ పేరుకోసం, గుర్తింపుకోసం, పురస్కారాల కోసం తాపత్రయపడలేదు, వాటి గురించి అస్సలు ఆలోచించలేదు. నిజమైన కవి వ్రాయకుండా ఉండలేడు కాబట్టి కవిత్వం వ్రాస్తాడు తప్ప గుర్తింపుకోసం, గౌరవ పురస్కారాల కోసం కాదు అని తన జీవన శైలి ద్వారా చెప్పకుండానే చెప్పారు బైరాగిగారు. ఈ సుదీర్ఘమైన ఉపోద్ఘాతంతో బైరాగిగారి గురించి శ్రోతలకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఆయన రచనల గురించిన కొన్ని వివరాలు చెప్పి ఆ తర్వాత ఆయన జీవిత విశేషాలకి వెళ్తాను. వాటికంటే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన నేపథ్యం గురించి మీతో కొద్ది మాటలు పంచుకుంటాను. వ్యక్తిగతంగా నేను తెలుగు సాహిత్యాన్ని విపరీతంగా చదువుతూ, ముఖ్యంగా తెలుగు కవిత్వాన్ని చదవడం ఒక వ్యసనంగా మార్చుకున్న రోజుల్లో పదే పదే చదివిన కవితా సంపుటాలు శ్రీశ్రీగారి మహాప్రస్థానం, తిలక్గారి అమృతం కురిసిన రాత్రి, బైరాగిగారి ఆగమగీతి. నాకైతే చాలాసార్లు ఈ అమృతం కురిసిన రాత్రి, ఆగమగీతి వీటిల్లోని కవితలు ఇందులోనివా అందులోనివా అని సందేహపడుతూ ఉండేవాణ్ణి. భాషాభావం రెండింటి దృష్ట్యా అమృతం కురిసిన రాత్రి, ఆగమగీతి సంపుటాల్లోని కవితలు చాలా దగ్గరగా ఉన్నాయి అనిపించేది. చాలాసార్లు నాకు కొంచెం నమ్మకమివ్వు కవిత తిలక్గారు వ్రాశారని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అంత బలీయంగా ఆ 2 సంపుటాలు నా మనసులో ముద్రించుకుపోయాయి. దూరప్రయాణాల్లో కూడా ఎప్పుడూ నా వెంట ఉండే పుస్తకాలు అమృతం కురిసిన రాత్రి, ఆగమగీతి, చలంగారి మ్యూజింగ్స్, లేదంటే లతగారి ఊహాగానం. ఇంతలాగా 40 సంవత్సరాల క్రిందటే బైరాగిగారిని చదివి ప్రభావితుణ్ణయ్యాను. ఇన్ని దశాబ్దాల తర్వాత గత నెలలో జరిగిన అమెరికా సాహితీ సదస్సులో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు బైరాగిగారి గురించి, ఆయన కవిత్వ గురించి ప్రసంగించారు. అది విన్నాక బైరాగిగారి గురించి తప్పక ఒక ఎపిసోడ్ చెయ్యాలి అనిపించింది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారే ఆగమగీతి కవితా సంపుటాన్ని, అలాగే ఆయన బైరాగిగారి గురించి వ్రాసిన మోనోగ్రాఫ్ పుస్తకాన్ని ఇచ్చారు. బైరాగిగారి గురించి తెలుగులో ప్రచురితమైన మొట్టమొదటి మోనోగ్రాఫ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వ్రాసిందే. ఈ సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వీటితోబాటు
బైరాగిగారు మరణించిన మరుసటి సంవత్సరమే అంటే 1979లో ప్రచురితమైన ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక భారతీయ సాహిత్య నిర్మాతలు పరంపరలో తక్కోలు మాచిరెడ్డిగారు వ్రాసిన ఇంకొక మోనోగ్రాఫ్, పింగళి పాండురంగారావు గారు వ్రాసిన బైరాగి కవితాశోభ విశ్లేషణ వ్యాసాలు, వీటితోపాటు బైరాగిగారు వ్రాసిన పుస్తకాలన్నీ మళ్లీ ఒకసారి పరామర్శించాను. వాటిలోని సారాంశాన్ని క్రోడీకరించి మనకున్న సమయంలో ఆలూరి బైరాగిగారి గురించి తెలియని పాఠకులకు కొంతైనా సమాచారం అందిద్దాము అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఆలూరి బైరాగిగారి సాహితీ ప్రపంచం నుంచి మరికొన్ని అంశాలు. ముందుగా ఆయన కవితల్లోంచి మచ్చుతునకల్లాంటి 2-3 కవితలు చదివి వినిపిస్తాను. నూతిలో గొంతుకలు లఘు కావ్యం నుంచి కొంత భాగం. శత సహస్ర శబ్దాల ప్రఖర శరపరంపర ముందు నిశ్చలమై నిలిచిన నిశ్శబ్దంలో నానారావ తరంగ తురంగాల ఉరవడి క్రింద నిలువ నీరుల నికరపు నిశ్శబ్దంలో ఆడే చేతుల క్రింద వాగే జిహ్వల క్రింద సొమ్మసిలిన హృదయమందు ఆట ముందు పాట ముందు ప్రణయం ముందు ప్రళయం ముందు ప్రగల్భ నిరీక్షణతో నిండిన పండిన ఈ నిశ్శబ్దంలో వేచియున్నవాడే ప్రతి ఒక్కడూ మార్పు కొరకు తీర్పు కొరకు ఓర్పు గలిగి చరమ ఘంటారావం కొరకు తప్పిపోయిన భావం కొరకు. ప్రతి మనిషీ ఒక గదిలో చెదపురుగులు ప్రతి మదిలో, ప్రతి మనిషీ ఒక నదిలో సుడిగుండం ప్రతి ఎదలో, ప్రతి మనిషీ ఒక చెరలో ఉరికంబం ప్రతి హృదిలో, ప్రతి మనిషీ ఒక మరలో మరమేకులు ప్రతి ఎదలో, ప్రతి మనిషీ ఒక సెగలో పొగగొట్టం ప్రతి మదిలో, ప్రతి మనిషీ ఒక పొదలో బెబ్బులి రొద ప్రతి హృదిలో, ఉన్నది ప్రతి హృదిలో గోరీ ఒకటి, పాడె ఒకటి, పుర్రె ఒకటి, 10 కొమ్మల మర్రి ఒకటి, మర్రిలో తొర్ర ఒకటి, తొర్రలో బుర్రుపిట్ట, ఏదీ తుర్రుమనేత్రోవా, ఈ చీకటి దాటించే నావా, ఒంటరిగా ఒంటరిగా నీడల వాడనున్న మ్రోడులాగా, మ్రోడుల నీడనున్న వాడలాగా, త్రోవమరచిన ప్రేతంలాగా, దిక్కులేని కుక్కలాగా తిరుగుతున్నా తిరుగుతున్నా చీకటిలో చీకటిలో నేనెరిగిన ముఖమెక్కడ, నేనెరుగని సుఖమెక్కడ. ఇదే కావ్యంలోని చిట్టచివరి వాక్యాలు. వివరాల్లో విషయాన్నో విషయంలో వివరాన్నో కోల్పోవడం జరుగుతోంది. ప్రతి నిమిషం ధూళి రేగి చిరుపుతోంది గడిచిన అడుగుజాడలు. ప్రతి పగటి వెల్లువా నిన్నటి చీకటి నీడలు. ఎక్కడ మొదలెట్టడమో ఎక్కడ తుది ముట్టడమో ఈ విరిగిన పనిముట్టలతో ఏమి చెక్కడమో. పులుగు గొంతుక మూగబోయి చిన్న తరంగోత్తమాంగాలు నైశబ్ద్యపు శృంగంతాకి జాలిగా తిరిగి చెరిగిపోయేవేళ పువ్వుల చెవుల్లో గుసగుసల మంచుబొట్టులు చల్లగా మెల్లగా కరిగిపోయేవేళ కంఠం ఒక కంఠం కావాలి నాకు, పుంఖానుపుంఖ శంఖాల మంటల ఘంటలా పలుకగల ఒక కంఠం, కంఠం నాకొక కంఠం, మానవగీతి ఆలపించే ఒక కంఠం. చీకటి నీడలు కవితా సంపుటిలో కడుపు మంట అనే చిన్న కవిత. ఈ కవిత అర్థం చేసుకోవడానికి ముందు శీర్షిక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కడుపు మంట అంటే కడుపు మంట మండిన వ్యక్తి చెప్పేటటువంటి మాటలనుకోవచ్చు. అనురాగం అంబరమైతే, ఆనందం అర్ణవమైతే మేం తోకచుక్కగా వస్తాం, బడబానలమై మండిస్తాం. ప్రపంచమొక నందనవనమై జీవితమొక గులాబీ అయితే మేం ముళ్లతొడుకుగా ఉంటాం, సుఖస్వప్నం భంగపరుస్తాం. ఈ జీవిత కేళీ గృహంలో సుఖమే ఒక విరిపాన్పైతే మేం కాలసర్పమై వస్తాం, విషజ్వాలల ధార విడుస్తాం. మీ నిద్రాసుఖ సమయంలో స్వాప్నిక ప్రశాంతి నిలయంలో మేం పీడకలలుగా వస్తాం, రౌరవ దృశ్యం చూపిస్తాం. మీ ప్రణయోత్సుక మధుగీతం, మీ నృత్యమత్త సంగీతం మా కటుక్షుధారోదనలో ముంచేస్తాం ఒక్క క్షణంలో. మీ హేమానన పాత్రల్లో, మీ స్వప్న జగతి యాత్రల్లో మా అశ్రుధార నింపేస్తాం, మీ బాటను జారుడు చేస్తాం. పానకపు పుడకగా వస్తాం, టీకప్పులో ఏగై చస్తాం, మా ప్రాణాలైనా విడుస్తాం, మీ శాంతిని మాత్రం భగ్నం చేస్తాం. ఇది కడుపు మండిన పాట అని వ్రాశారండి ఆయన. ఇవన్నీ బైరాగిగారి కవితలకు కొన్ని ఉదాహరణలు. మీరు కవితా ప్రేమికులైతే ఈ కవితలు మీకు విందుభోజనం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇంకా బైరాగిగారు వ్రాసిన ఒకే ఒక్క నవల పాప పోయింది, ఇది కూడా ఆయన మరణించాక బయటపడినటువంటి రచనే.
వ్యక్తిగత జీవితంలో బైరాగి గారు అవివాహితుడు. ఖచ్చితమైన కారణాలు తెలియవు ఆయన ఎందుకలా ఉండిపోయారో. అయితే ఈ పాప పోయింది నవలలో మాత్రం తండ్రి కూతుళ్ల మధ్య ఉండే ప్రేమను, ఆ పాప దూరమైనప్పుడు తండ్రి పడే తపనను రాతి మనసులనైనా కరిగిపోయే విధంగా కథ నడుపుతారు బైరాగి. వివిధ సందర్భాల వర్ణనల్లోని కవిత్వం తప్ప మిగతా నవలంతా కూడా అతి సరళమైన వాక్యాలతో సూటిగా నడుస్తుంది. ఈ పాప పోయింది నవలలో కథేమిటంటే, ఇందులో మూడు ప్రధాన పాత్రలుంటాయి. రామారావు, అతని భార్య సుశీల, వాళ్ల చిన్న పాప. ఆ పాపకి ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉంది. ఈ మూడు ప్రధాన పాత్రల చుట్టూత, పాప గుండె జబ్బు చుట్టూత కథ నడుస్తుంది. రామారావుకి తన చిన్న పాపంటే ఎంత ప్రేమంటే, ఆ ప్రేమ మధ్యలోకి భార్య వచ్చినా గాని సహించలేడు. ఈ సుశీల పాత్ర భర్తకి కూతురుకు మానసికంగా చాలా దూరంగా ఉన్నట్లుంటుంది. అయితే భర్త ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటుంది. తండ్రి కుమార్తెల ప్రేమను, అనుబంధాన్ని చూస్తూ ఉంటుంది, కానీ అసూయ అనేదేమాత్రం ఉండదు. ఒకసారి ఆ పాపకు జ్వరం వస్తుంది. ఆ జ్వరం తగ్గాక రామారావుకి పాప మీద వాత్సల్యంతో పెరిగిన సన్నిహితత్వంలో ఇంకెవ్వళ్లకే చోటివ్వలేదు, ఆఖరికి కన్నతల్లి సుశీలక్కూడా. అంత ప్రేమగా ఉండేవాడు తన చిన్న పాపంటే. ఈలోగా గోపాలని ఒక కుర్రవాడు పాపతో ఆడుకోవడానికొస్తాడు. ఆ పిల్లాడొచ్చాక పాపకి ఎంతో ఆనందం కలుగుతుంది. పాప కోసమని రామారావు, సుశీల ఇద్దరూ గోపాల్ని కూడా ఎంతో ప్రేమగా చూస్తారు. హఠాత్తుగా ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుర్రాడు రాడు. విషయం తెలుసుకుంటే బస్సు కింద పడి మరణించినట్లు తెలుస్తుంది. అప్పుడు రామారావు మొట్టమొదటిసారిగా జీవితంలో ఒక అజ్ఞాత శక్తిని ప్రార్థిస్తాడు. ఏమనంటే, హే భగవాన్, నీవు ఉన్నావో లేదో నాకు తెలియదు. అందరూ ఉన్నావంటున్నారు. నువ్వు ఉంటే, జగద్రక్షకుడవైతే, కరుణామయుడవైతే నేను నిన్ను ఒక్కటే వేడుకుంటున్నాను. ఈ లోకంలో అసంఖ్యాకంగా ముక్కుపచ్చలారని పసివాళ్లున్నారు. వాళ్ల మరణం నీ సృష్టి లక్ష్యంలో ఒక తప్పనిసరి మెట్టయితే నిస్సహాయులమైన మేం చెయ్యగలిగిందేమీ లేదు. కాని గోపాల్ వంటి దుర్మరణం మాత్రం వాళ్లకు కలగకుండా చూడు. బస్సు కింద పడి చనిపోయాడని చెప్పాను కదా, అందుకనంటున్నాడాయన. నీ లీలకు సాక్షీభూతులైన మాకుగానీ ఆ పసివాళ్లకుగానీ ఈ ఒక్క యాతన తప్పించు. ఆ పసిప్రాణాల బలి అనివార్యం అయితే కాని నిన్ను నివారించే శక్తి మాకు లేదు. కాని ఆ బీభత్స మరణం మాత్రం వద్దు. వాళ్లను హాయిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ బాధంటే ఏమిటో ఎరుగకుండా పువ్వుల్లాగా పోనివ్వు. శాశ్వత నిద్రలో సుఖంగా తేలిపోనివ్వు. నాకూ ఒక పాపొంది కాబట్టి వేడుకుంటున్నాను. కరుణామయుడైన నిన్ను, మూఢమానవుణ్ణి నేను కోరేదింతే. ఇది ఆ గోపాల్ చనిపోయినప్పుడు రామారావు అనుకున్నటువంటి మాటలండి. కొంతకాలం తర్వాత రామారావుకి ఆ పాప వ్యాధికి అమెరికాలో చికిత్స ఉంది అని తెలుస్తుంది. భార్యకు చెబుతాడు నేను పాపను అమెరికా తీసుకెళ్తాను అని. కాని అంత సమయం రాకుండానే ఒకరోజు పాప అకస్మాత్తుగా చనిపోతుంది. సహజంగానే భార్యాభర్త విపరీతంగా ఏడ్చారు. భార్య కొంచెం తొందరగానే తేరుకోగలిగింది. గాని రామారావు మాత్రం ఆ విషాదకరమైన దుర్భర పరిస్థితుల్లోకి పూర్తిగా జారిపోయాడు. భార్యకు కొంతకాలం వెసులుబాటుగా ఉంటుందని పుట్టింటికి పంపించాడు. రామారావుకు మాత్రం ఆలోచనలన్నీ పాపవే. కొన్నాళ్లు బౌద్ధ భిక్షువుల దగ్గరకు వెళ్లాడు. కొన్నాళ్లు భగవద్గీత ఉపన్యాసాలు విన్నాడు, భగవద్గీత చదివాడు. మరికొన్ని రోజులు మిత్రులతో కలిసి తాగడం మొదలు పెడతాడు. ఆ మత్తులోనైనా పాపను మర్చిపోవచ్చు అని. అది కూడా సాధ్యం కాదు. ఈలోగా రామారావు ఇలా దిగజారిపోతున్నాడు అని తెలుసుకుని సుశీల పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఒక పాపని, అంటే చనిపోయినటువంటి పాప వయసున్న ఇంకొక పాపని తీసుకొస్తుంది. రామారావు ఆ కొత్త పాపను సహించలేక తిరస్కరిస్తాడు. భార్యాభర్తల మధ్య అగాధం పెరుగుతూ ఉంటుంది. ఈలోగా ఇంకో సంఘటన ఏమిటంటే, ఒకరోజు పార్కులో ఎవరో ఇంకొక పాప కనపడుతుంది. ఈ పాప చనిపోయిన తన పాప పోలికలకు దగ్గరగా ఉంటుంది. ఆ పాప దగ్గరికెళ్ళి ఆమె బంధువులకు కొంత డబ్బిచ్చి తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఆ పేద పిల్లకు అన్ని సపర్యలు చేసి అన్నీ నేర్పి చనిపోయినటువంటి తన పాపలాగే తీర్చిదిద్దుకుంటాడు. సుశీల కూడా ఈ కొత్త పాపని తమ పాపలాగే ఆదరిస్తుంది. ఈ పాప కూడా ఆ పాపలాగానే సందేహాలను మళ్లీ మళ్లీ అడుగుతూ ఉంటుంది. ఆ నవల్లో చిట్ట చివరి వాక్యాలేమిటంటే, అవును,
ఇక్కడ ఏదీ మరుపులో మరుగుపడదు, ఏదీ చనిపోదు. జీవితచక్రం సుఖదుఃఖాల ఆశనిరాశల ఏషణల వాసనల ఆకులతో జనన మరణాల నేమి చుట్టూ అనిరతంగా అనంతంగా పరిభ్రమిస్తూ ఉంటుంది. రక్తాశ్రుపిచ్ఛలమైన మార్గాన మానవుడు తనను తాను మించి అధిగమించిపోతూ ఉంటాడు. నేనే పునరుజ్జీవనాన్ని, నేనే జీవనాన్ని. నన్ను నమ్మిన అతడు చనిపోయినప్పటికీ మరలా జీవిస్తాడు. జీవించి ఉండగా నన్ను నమ్మిన అతడు ఎప్పటికీ చనిపోడు. ఏడవకు పాప అన్నాడు. ఏమిటి నాన్నా అంద పాప. ఏమీ లేదమ్మా, అంతటితోటి నవలైపోయింది. ఇది పాపపోయింది నవల కథాంశం క్లుప్తంగా. ఈ నవల చదవడానికి కాస్త గుండెధైర్యం కావాలి. చదవడం అయిపోయాక కూడా ఇందులోని కొన్ని విషాద సన్నివేశాలు పాఠకుణ్ణి వెంటాడుతూనే ఉంటాయి. ఇంత సీరియస్ కవిత్వాన్ని, నవలను వ్రాసినటువంటి బైరాగిగారు అలతి అలతి పదాలతో చిన్నపిల్లల కోసం వ్రాయసిన గేయ కథలు చదువుతూ ఉంటే ఆ బైరాగిగారేనా ఇంత సరళమైన గేయాల్ని వ్రాసింది అనిపిస్తుంది. ఆ బాలల కోసం ఆయన వ్రాసినటువంటి ఒక చిన్న గేయ కథ. ఆ కథ పేరు ముఖస్తుతి. ఇవి చందమామలో వచ్చినాయండి. ఊరి నగరమేలు రాజు ఒక్కరోజు మంత్రులంతా తోడరాగా వెడలినాడు మసకవేళ కడలిచెంత. ఇసుకలోన కూర్చుండరి రాజుదరిని సామంతులు. వారి ముందు కడలి అలలు హోరున వేసెను గంతులు. అప్పుడు సామంతుడొకడు పలికినాడు ఈ విధమున: ఓ రాజా, నీకెవ్వరు సాటిగలరు ఈ జగమున. నీ నామము చెప్పినంత తలవంచును హరుడైనా నీ ఆనతి మీరలేడు ఈ రత్నాకరుడైనా. రాజు ఆతని పలుకులు విని ఇచ్చకముల రోయుచూ అతని అసత్యములతనికి నిరూపింపదలపోయుచూ కడలివైపు మరలి అనెను: తరగలారా ఆగండిక, నా ఆనతి లేక మీరు మునుముందుకు రాకండిక. కాని కడలి సుడులు తిరిగి మునుపువలెను వడివడిగా సాగి రాజు అడుగులకడ విరిగెను నురుగుల జడిగా. ఇది కని ఆ సామంతుని మోము వెలవెలబోయెను. తలవంచుకొనెను అతడు నోటమాట రాదాయెను. రాజు అతనితో ఎన్నడూ ఈ రీతిగా పలుకకింకా అని లేచి వెడలిపోయే నెమ్మదిగా నగరివంక. ఈ కథలో నీతేమిటంటే, స్వార్థపరులు చేయచుందురు ఈ రీతిక ముఖస్థుతులు, వాటివలన మోసపోరు ఎన్నటికినీ ధీరమతులు. స్వార్థపరులు పొగుడుతూ ఉంటారు, తెలివిగలవాళ్లు మాత్రం వాటికి మోసపోకుండా ఉంటారు అని ఈ చిన్న కథని చందమామలో పిల్లల కోసం రాశారు బైరాగిగారు. ఇదండి బైరాగిగారి ప్రత్యేకతల గురించి, ఆయన కవిత్వం గురించి, రచనల గురించి సంక్షిప్త పరిచయం. ఇంకా ఆయన జీవనరేఖల్లోకి వెళదాం. ఆయన బాల్యమిత్రుడు నన్నపనేని సుబ్బారావు గారు బైరాగి స్మృతి సంచికలో ఈ వివరాలన్నీ వ్రాశారండి. ఇప్పుడు నేను చెప్పబోయేవి, బైరాగిగారి దగ్గర హిందీ విద్యను అభ్యసించిన ఆదేశ్వరరావు గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి గురువుగారు. ఆయన ద్వారా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి కూడా బైరాగిగారితోటి వ్యక్తిగత పరిచయం ఉంది. ఆయన కూడా కొన్ని విశేషాలు వ్రాశారు తన మోనోగ్రాఫ్లో. నేను మాట్లాడినప్పుడు కూడా కొన్ని విశేషాలు చెప్పారు. వీటన్నింటినీ తెలుసుకుందాం. బైరాగిగారి పూర్తి పేరు ఆలూరి బైరాగి చౌదరి. 1925 సెప్టెంబర్ 5 తెనాలిలోని ఐతానగరంలో జన్మించారు. నాన్నగారి పేరు వెంకట్రాయుడు. ఈ వెంకట్రాయుడుగారి తమ్ముడే విజయ ప్రొడక్షన్స్ చక్రపాణిగారు. అంటే బైరాగిగారి బాబాయి చక్రపాణిగారన్నమాట. బైరాగిగారి అమ్మగారి పేరు సరస్వతి. వాళ్లది మధ్యతరగతి కుటుంబం. వెంకట్రాయుడు సరస్వతిగారులకు ముందు ఇద్దరు మగపిల్లలు జన్మించి 2-3 నిండకుండానే చనిపోయారు. ఇలాంటివి జరిగినప్పుడు పిల్లలు బ్రతకాలని కోరుకుంటూ వాళ్లకి వింత వింత పేర్లు పెట్టడం ఒక ఆచారం ఆ రోజుల్లో. బండోడు, ఎర్రోడు, బక్కోడు, హరిభిక్షం ఇలాగా. 3వ సంతానం మగపిల్లవాడు పుట్టినప్పుడు తాతగారు ఆ పిల్లాణ్ణి చూసి, బైరాగిలాగా తెల్లగా ఉన్నావురా అన్నారట. పాపం వాళ్లమ్మగారు ఫేస్ పౌడర్ ఏదో వేసినట్టున్నారు ఒళ్ళంతాను. అట్లా ఆయనకు బైరాగి అన్న పేరు తల్లిదండ్రులు ఖాయం చేశారు. అమ్మా, నాన్న, బాబాయి అందరూ కూడా చాలా గారాభంగా చూస్తూ ఉండేవాళ్లు. ఆయన తర్వాత వాళ్లకి 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు జన్మించారు. వాళ్ల పేర్లు భాస్కర్రావు, గురవయ్య, సత్యం. భాస్కర్రావు గారు ఉపాధ్యాయుడిగా పనిచేస్తే గురవయ్యగారు పినతండ్రి చక్రపాణిగారి సిఫారసుతోటి మద్రాసులోని ప్రసాద్ ప్రాసెస్లో పనిచేస్తూ ఉండేవాళ్లు. చిట్ట చివరి మగ సంతానం సత్యంగారు. ఆయన ఆ రోజుల్లో ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు, అంటే కార్టూనిస్ట్. హైదరాబాదులో ఆయనకు సత్యం ప్రాసెస్ అనే ప్రెస్ కూడా ఉండేది.
బైరాగిగారు తన జీవితంలోని చిట్టచివరి రెండు దశాబ్దాలు ఈ సత్యంగారి దగ్గరే ఉన్నారు. బైరాగిగారి బాల్యం విషయానికొస్తే వీధిబడిలో ఒకటి రెండు తరగతులు మాత్రమే చదివారు. కారణాలేమో తెలియదుగాని అంతటితో బడికెళ్లడం మానేశారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ మామూలు స్కూలుకెళ్లలేదు. పురాణాలు, పంచకావ్యాలు, పురాతన సాహిత్యం, వ్యాకరణం ఇవన్నీ కూడా ఆయన స్వంతంగా అధ్యయనం చేసినవే. అందరూ చదువుకునే స్కూలుకైతే వెళ్లలేదు కాని బైరాగిగారు హిందీ భాషా బోధనా పాఠశాలకెళ్లారు. ఎలాగంటే వాళ్ల నాన్న వెంకట్రాయుడు గారు గొప్ప దేశాభిమాని. జైలుకెళ్లడం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు కాని మహాత్మాగాంధీ బోధనలన్నా ఆయన చేపట్టిన ఉద్యమాలన్నా విపరీతమైన గౌరవం ఉండేది బైరాగిగారి నాన్నగారికి. వాటిల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేవాళ్లు. ఆ రోజుల్లో అంటే 1934-35 ప్రాంతాల్లో మహాత్మాగాంధీగారు ప్రచారం చేసిన ఒక కార్యక్రమం ఏమిటంటే హిందీ భాషా బోధన. దాంతోటి దేశమంతా హిందీ నేర్చుకుంటే ఏకత్వానికి ఉపయోగపడుతుంది అని ఆయన విశ్వాసం. ఆ క్రమంలో హిందీ భాషను ప్రత్యేకంగా బోధించేటటువంటి పాఠశాలలు, అవి ప్రదానం చేసేటటువంటి డిగ్రీలు సంఖ్యాపరంగా బాగా పెరిగాయి. ఆ క్రమంలో ఐతానగరంలో అంటే బైరాగిగారి సొంత ఊళ్ళో యలమంచిలి వెంకటప్పయ్య గారు హిందీ పాఠశాలను ప్రారంభించారు. వెంకట్రాయుడు గారు తన పెద్ద కొడుకు బైరాగిని ఆ హిందీ స్కూల్లో చేర్పించారు 1935 ప్రాంతాల్లో. అంటే బైరాగిగారి వయసు సుమారుగా 10 ఏళ్ళు. హిందీ భాషాధ్యయనంలో స్థాయిలుండేవండి. అంటే ప్రాథమిక, మాధ్యమిక, భాషాశారద, భాషావిశారద ఇలాగా. బైరాగిగారు వెంకటప్పయ్య గారి దగ్గర మధ్యమ స్థాయి వరకు చదువుకున్నారు. ఆ తరువాత మరొక హిందీ గురువు వ్రజనంద శర్మగారి దగ్గర భాషా విశారద వరకు చదువుకున్నారు. బైరాగి చిన్నప్పటినుంచే చాలా చురుకైన విద్యార్థి. విని గుర్తుపెట్టుకోవడమే తప్ప పదే పదే పాఠ్యపుస్తకాలు చదివే అలవాటుండేది కాదు ఆయనకు. మామూలు పుస్తకాలు మాత్రం అంటే పాఠ్యపుస్తకాలు కానివి మాత్రం విపరీతంగా చదువుతూ ఉండేవాడు. క్లాస్మేట్స్లో ఎవరికి ఏ సందేహం వచ్చినా కాని ముందుగా బైరాగిగారి దగ్గరకు వస్తుండేవాళ్లు. చదువుకునే రోజుల్నుంచే బైరాగిగారికి కొన్ని విలక్షణమైన అలవాట్లుండేవి. అవే జీవితాంతం కొనసాగాయి. ఎక్కువ మందితో పరిచయం, స్నేహం ఇష్టపడేవాళ్లు కాదు. ఆయనకు దగ్గరైన వాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. వివాదాల్లోకి, చర్చల్లోకి వెళ్లేవాడు కాదు కాని వెళ్లడమంటూ జరిగితే మాత్రం తన అభిప్రాయాల్ని మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. మాట కటువుగా అనిపించినా మనసు మాత్రం చాలా సున్నితం అని బైరాగిగారితో సన్నిహితంగా తిరిగిన వాళ్లు చెప్తుంటారు. ఆయన మానసిక మృదుత్వాన్ని తరువాత రోజుల్లో ఆయన వ్రాసిన కవితల్లో స్పష్టంగా చూడొచ్చండి. తన 13 సంవత్సరాల వయసులో హిందీ భాషలోనే పై చదువుల కోసమని బీహారుకు వెళ్లి అక్కడ ఒక ఆశ్రమంలో 3-4 సంవత్సరాలున్నారు. అక్కడుండగానే బైరాగిగారికి కవిత్వం వ్రాయడం అలవాటైంది. అది కూడా హిందీలో. బహుశా తొలిసారి హిందీలో కవిత్వం చెప్పిన తెలుగు కవుల్లో మొదటివాడు బైరాగిగారేనేమో. తన 15 సంవత్సరాల వయసులో అంటే 1940లో జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొని హిందీలో స్వీయ కవిత చదివి ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు. హిందీ పత్రికల్లో ఆయన కవితలు అచ్చవుతూ ఉండేవి అంత చిన్న వయసులోనే. ఒక విధంగా చూస్తే రచ్చగెలిచి ఇంటకెలిచిన కవి అనొచ్చు బైరాగిగారిని. తన 16 ఏళ్ల వయసులో 1941లో సొంత ఊరికి తిరిగొచ్చారు హిందీ భాషలో నిష్ణాతుడుగా. అలా ఆయన చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చినటువంటి కొద్ది రోజులకే వాళ్లమ్మ సరస్వతిగారు చనిపోయారు. ఆ వియోగం బైరాగిగారిని విపరీతంగా కృంగతీసింది. ఇద్దరు బిడ్డలు చనిపోయాక జీవించిన కొడుకుగా బైరాగి అంటే తల్లికి విపరీతమైన ప్రేముండేది. బైరాగికి కూడా తల్లంటే అంత ప్రేమ ఉండేది. అంత చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడం జీర్ణించుకోలేకపోయాడాయన. ఆ తర్వాత రోజుల్లో ఆయన వ్రాసిన కవితల్లోని విషాదాన్ని గమనిస్తే బహుశా మాతృవియోగం ఆయన్ను జీవితాంతం కలచివేసిందేమో అనిపిస్తుంది. తన చీకటి నీడలు కవితా సంపుటి ప్రారంభంలో అమ్మ గురించి ఆయన వ్రాసుకున్న వాక్యాలు, "అమ్మా, ఈ కవిత్వాల ప్రతిచరణంలో బ్రతికియున్న, ప్రతిశబ్దంలో పలకరిస్తున్న నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంతకంటే ఏముంది?" ఈ విషాదపర్వంలో చాలా రోజులు ఏ పనీ చెయ్యకుండా ఒక లక్ష్యమంటూ లేకుండా గడిపాడు బైరాగిగారు. అంతలోనే క్విట్ ఇండియా ఉద్యమం మొదలయింది.
తనకున్న కొద్దిమంది మిత్రులతో కలిసి ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రహస్య కరపత్రాలు ప్రచురించారు. ఆ ఉద్యమం తర్వాత ఎంఎన్ రాయ్ స్థాపించిన రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ నాయకులతోటి పరిచయాలయ్యాయి. అవి చాలాకాలం కొనసాగాయి. బైరాగిగారి మిత్రుడి పరిశీలన ప్రకారం ఈ రాడికల్ డెమోక్రాటిక్ పార్టీతో పరిచయం బైరాగిగారి జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు. ఈ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండడంతోటి బైరాగి బృందాన్ని మిగతా పార్టీలన్నీ కూడా వెలివేశాయి. తను హిందీ భాషలో పట్టా తీసుకున్న 1941 నుంచి తల్లి మరణం తర్వాత ఒక 5 ఏళ్లపాటు ఇలాగా కొనసాగింది బైరాగి జీవితం. ఇంత సంఘర్షణా సమయంలోనే ఆయన హిందీలోనూ తెలుగులోనూ కూడా కవితలు వ్రాశారు. 1946 గుంటూరు జిల్లా ప్రత్తిపాడు హైస్కూల్లో హిందీ మాస్టారుగా మొట్టమొదటి ఉద్యోగంలో చేరారు. ఆ ఉద్యోగంలో చేరిన కొత్తలోనే తన మొదటి తెలుగు కవితా సంపుటి చీకటి నీడలు ప్రచురించారు. దాన్ని తన మాతృమూర్తికి అంకితం చేశారు. అప్పటికీ ఆయన వయసు కేవలం 21 సంవత్సరాలు. ఆ వయసులో ఆ తొలి రోజుల్లో వ్రాసిన కవితలు కూడా జలపాతాల హోరును తలపిస్తాయండి. అందులో దాదాపుగా అన్నీ సుదీర్ఘ కవితలే. ఇప్పటికూడా బైరాగిగారు తొలి రోజుల్లో వ్రాసిన కవితలు ఏ ప్రమాణాలతో చూసినా అత్యుత్తమ కవితలుగానే పరిగణిస్తారు కవితాప్రియులు. ఈయనిలాగా ప్రత్తిపాడులో ఉద్యోగం చేసుకుంటూ ఉండగా 1947 మద్రాసు నుంచి చక్రపాణిగారి సంపాదకత్వంలో చందమామ పిల్లల పత్రిక ప్రారంభమైంది కదా, అతి త్వరలోనే దానికి బ్రహ్మాండమైన ఆదరణ లభించడంతోటి నాగిరెడ్డి చక్రపాణిగార్లు అదే పత్రికను వివిధ భాషల్లో ప్రచురిద్దాము అనుకున్నారు. చందమామ హిందీ ఎడిషన్ ప్రారంభిద్దామనుకున్నప్పుడు చక్రపాణిగారు తన అన్నకొడుకైన బైరాగిగారిని మద్రాసు పిలిపించుకున్నారు. ఆ విధంగా చందమామ హిందీ ఎడిషన్కి తొలి సంపాదకుడు బైరాగిగారయ్యారు. బహుశా ఇది 1950 ప్రాంతాల్లో అయ్యుండాలి. తను హిందీ ఎడిషన్కి సంపాదకుడైనా దాంతోపాటుగా తెలుగు చందమామలో కూడా బాలగేయ కథలు విరివిగా వ్రాశారు బైరాగి. ఒకవైపు తన ప్రవృత్తిగా తెలుగు హిందీ భాషల్లో ఉద్ధృతంగా ప్రామాణికమైన కవితలు వ్రాసుకుంటూనే వృత్తిపరంగా అతి సరళమైన పదాలతో బాలగేయాలు కూడా వ్రాశారు బైరాగిగారు. ఈ బాలగేయాలన్నింటినీ ఆయన చనిపోయాక ఒక సంపుటిగా కూడా పుస్తక రూపంలో ప్రచురించారు బైరాగిగారి తమ్ముళ్ళు మిత్రులు. ఆయన చందమామలో పనిచేస్తున్నప్పుడే తన హిందీ కవితలన్నింటినీ కలిపి పలాయన్ అనే పేరుతోటి ఒక పుస్తకంగా కూడా ప్రచురించారు. అదే రోజుల్లో ఆయన వ్రాస్తున్న తాజా కవితలు తెలుగు స్వతంత్ర పత్రికలో వరుసగా ప్రచురితమవుతూ ఉండేవి. చిన్నప్పట్నుంచి చురుకైన ఆలోచనా విధానమేమో చందమామలో ఉన్నన్ని రోజులు కూడా ఆయన నెలంతా చేయాల్సిన పన్ని 5-6 రోజుల్లో ముగించేసి ఇంకా మిగతా రోజులన్నీ కవిత్వం వ్రాసుకోవడంలోనూ పుస్తకం చదువుకోవడంలోనూ గడుపుతూ ఉండేవాళ్లు. ఎంత బంధువైనా చక్రపాణిగారికి ఈ వ్యవహార శైలి నచ్చలేదు. ఆయనేమో క్రమశిక్షణకు మారుపేరు. బైరాగిగారిదేమో ఒక చట్రంలో ఒదిగే మనస్తత్వం కాదు. నెలకు 300 రూపాయలు సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని కూడా మానేశారు. చందమామకు వీడ్కోలు చెప్పేశారు. బైరాగిగారిది చాలా స్వతంత్ర భావాల వ్యక్తిత్వం. ఎవరన్నా సలహాలివ్వబోతే నవ్వేసేవాళ్లే తప్ప తన పంధాన్ని మార్చుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడేవాళ్లు కాదు. డబ్బుల్లేకపోతే అవసరాలు తగ్గించుకునేవాళ్లు. ఉద్యోగం లేని రోజుల్లో తన కవితలు కథలు ప్రచురణతో వచ్చినటువంటి ఆదాయంతోనే జీవించడానికి ప్రయత్నించారు. చందమామలో ఉద్యోగం మానేశాక మద్రాసులోనే దక్షిణ భారత హిందీ ప్రచార సభలో సాహిత్య విభాగంలో పనిచేయడం మొదలుపెట్టారు. అక్కడ కూడా 1.5 సంవత్సరం పనిచేయలేదు. అంతే, అదే ఆయన చేసిన చిట్ట చివరి ఉద్యోగం. ఆ ఉద్యోగం మానేసేసరికి ఆయన వయసు 30-31 సంవత్సరాలు. అంటే ఆయన చేసినవి 3 ఉద్యోగాలు 10 సంవత్సరాల్లో. మళ్లీ ఏ ఉద్యోగమూ చెయ్యాలనుకోలేదు, చెయ్యలేదు. వివాహం పట్ల ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. మిత్రులెవరైనా పెళ్లి ప్రసక్తి తెస్తే ఎందుకు పెళ్లి చేసుకుని మీరు పడుతున్న అవస్థలు చూస్తున్నానుగా అంటుండేవాళ్లట. ఎవరైనా బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు కూడా ముసలివాళ్లతోనూ పిల్లలతోనూ సంభాషించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుండేవాళ్లు. ఆయన చివరి 3వ ఉద్యోగం మానేసేసరికి తమ్ముళ్లందరూ జీవితాల్లో స్థిరపడ్డారు. అందరికీ అన్నయ్యంటే అమితమైన ప్రేమ. ఆయన కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధం అన్నట్లుండేవాళ్లు.
కాని బైరాగి గారికి ఒకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండేది కాదు. చివరి 22 సంవత్సరాలు మాత్రం చిన్న తమ్ముడు సత్యం గారింట్లో హైదరాబాదులో నివసించారు. ఆ రోజుల్లో ఆయన ఎవరినీ కలుసుకోవడానికి ఇష్టపడేవాళ్లు కాదట. దాదాపు అజ్ఞాతవాసంలాగా కొనసాగాయి ఆ 2 దశాబ్దాలు. బయటకు కూడా ఎక్కువగా వెళ్లేవాళ్లు కాదు. కాకపోతే ఆ సంవత్సరాల్లోనే ఆయన తెలుగు, ఆంగ్ల, హిందీ భాషల్లో మహోద్ధృతంగా కవితలు వ్రాశారు. వాటిల్లో చాలా తక్కువగా పత్రికలకు పంపిస్తుండేవాళ్లు. అధిక భాగం ఆయనతోటే, ఆయన గదిలోనే ఉండిపోయాయి. బైరాగి గారు ఎక్కువగా బయటకు రాని ఆ 2 దశాబ్దాల్లోనే ఒక సినిమాకి రచన చేశారు. ఆయన సినిమా రంగానికి ఎలా వెళ్లారు, దాని నేపథ్యమేమిటి, ఈ విశేషాలు నాకైతే లభ్యం కాలేదు. కానీ ఆయన రచన చేసిన చిత్రం మాత్రం 1963లో విడుదలయ్యింది. ఆ సినిమా పేరు సవతి కొడుకు. ఎన్టీఆర్, జానకి ప్రధాన పాత్రలు. ఈ సినిమాలో పాటలన్నీ కూడా బైరాగిగారే వ్రాశారు. సెంటిమెంటు పాట, యుగళగీతం, విషాదగీతం, హాస్యగీతం, అన్ని రకాల పాటలు ఈ సినిమాలో బైరాగిగారు వ్రాయడం ఒక విశేషం. బైరాగిగారు టౌన్ బస్ అనే ఇంకో సినిమాకు కూడా పనిచేసినట్లు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చెప్పారు. కానీ దాని వివరాలు ఎక్కడా లభ్యం కావడం లేదు. ఈ రెండూ కాకుండా ఇంకా ఏ సినిమాకి బైరాగిగారు పనిచేసినటువంటి దాఖలాలు నాకైతే కనిపించలేదు. 1975వ సంవత్సరం అంటే ఆయనకు 50 సంవత్సరాల వయసొచ్చేసరికి ఆరోగ్యం దెబ్బతింది. ఒక కారణం ఏమిటంటే ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం అంటారు ఆయన మిత్రులు. తమ్ముళ్ళు డాక్టర్లకు చూపిస్తాను అంటే, ఏం వద్దు నాకు బాగానే ఉంది, మీరేం కంగారు పడకండి అని తప్పించుకుంటూ ఉండేవాళ్ళు. ఆయనకున్న అతి కొద్ది ఆప్తమిత్రుల్లో డాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటి ఓ మిత్రుడు డాక్టర్ చావా వెంకట సుబ్బారావు గారు. ఆయన తీవ్రంగా హెచ్చరించినప్పటికీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోలేదు. 1978 వచ్చేసరికి క్షయవ్యాధి అని తెలిసింది. ఎవళ్ళు ఎంత చెప్పినా వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడలేదు బైరాగిగారు. బలవంతంగా ఎవ్వరూ ఆయనతోటి ఏ పని చేయించలేరు. చివరి రోజుల్లో అయితే తెనాలి బాల్యమిత్రులు ఆయన చూడ్డానికి వెళితే మంచానికి అతుక్కుపోయి ఉన్నారు. వాళ్లు ఎంతగానో చెప్పి చూశారు, ఇంటి దగ్గర కంటే ఏదో ఒక ఆసుపత్రిలో చేరితే మంచిది అని. మొదట్లో ఒప్పుకోలేదు. కానీ వాళ్లు పదే పదే చెప్పాక ఎట్టకేలకు ఆసుపత్రిలో చేరడానికి ఒప్పుకున్నారు బైరాగి. అప్పటికే ఆలస్యమైపోయింది. ఆసుపత్రిలో చేరిన 2-3 రోజులకే తన 53వ పుట్టినరోజు తర్వాత 4 రోజులకి 1978 సెప్టెంబర్ 9న కన్నుమూశారు. ఆ సందర్భం గురించి ఆయన బాల్యమిత్రుడు నన్నపనేని సుబ్బారావు గారు వ్రాసిన వాక్యాలు, మా అనునయ వినయాలు, అతని విసుర్లు కసుర్లు అన్నీ వ్యర్థమైపోయాయి అని. అప్పటి జీవన ప్రమాణాలతో పోలిస్తే 53 సంవత్సరాలు చాలా తక్కువ వయసు కిందే లెక్క. 53 సంవత్సరాల జీవితంలో దాదాపు 35 సంవత్సరాలు కవిత్వం వ్రాశారు. ఇతర ప్రక్రియలోనూ రచనలు చేశారు. కేవలం 10 ఏళ్ల ఉద్యోగం, ఆ రోజుల్లో ఆయన బయట సాహితీ ప్రపంచానికి పరిచయం అయ్యారు. కానీ ఆయన మరణించాకనే ఆయన ఇతర రచనలన్నీ కూడా వెలుగులోకొచ్చాయి. బైరాగిగారి సాహితీ విశ్వరూపం ప్రపంచానికి తెలిసింది. ఇవండి కవి, రచయిత ఆలూరి బైరాగిగారి గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఈ కార్యక్రమానికి ముక్తాయింపుగా బైరాగిగారి ఒక దీర్ఘ కవితలోని కొన్ని వాక్యాలు చదువుతాను. నెచ్చెలులారా, నరుని జీవనస్రోతమేది, ఎలా జీవిస్తున్నాడతడు? కడుపుకు మెక్కినందువల్ల, చక్కని పట్టుబట్టలు కట్టి నీల్గి నిక్కినందువల్ల, వీటివల్ల కాదు నరుడు జీవించేది. నరుడు జీవిస్తున్నాడిచట త్యాగం వల్ల, జీవితానురాగం వల్ల, స్వేచ్ఛిత కష్టభోగం వల్ల. బైరాగిగారు తన కవిత్వం ద్వారా ఎప్పటికీ చిరంజీవే. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.